హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ ఈరోజు సౌండ్కి సంబంధించిన చిన్న చిన్న టాపిక్స్ కొన్ని ఉన్నాయి ఓకే అవి ఈ వీడియోలో కంప్లీట్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నామ్మ సో దీని తర్వాత నేను చేయబోయే వీడియోస్ ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఐఐటి పాయింట్ ఐఐటి చేయి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ రాబోయే వీడియోస్ ఓకే ఇది ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఐఐటీ జేఈ నీట్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్న టాపిక్ అనమాట ఇవన్నీ చిన్ని చిన్ని టాపిక్స్ ఇవి ఓకే చాలా చాలా చిన్న టాపిక్స్ చూడండి అమ్మ ఒకసారి దాంట్లో ఫస్ట్ది ఇంటెన్సిటీ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ ఓకే అమ్మ ఫస్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ సరే సో దీంట్లో వెళ్ళే ముందు మనం ట్రాన్స్ఫర్స్ వేవ్లో యావరేజ్ పవర్ ట్రాన్స్మిటెడ్ ట్రాన్స్వర్స్ వేవ్లో యావరేజ్ పవర్ ట్రాన్స్మిటెడ్కి ఒక ఫార్ములా రాసుకున్నాం అమ్మా పీ యావరేజ్ మీకు గుర్తుంటే కనుక ఓకే యావరేజ్ పవర్కి ఒక ఫార్ములా రాసుకున్నాం అది ఇది పి యావరేజ్ దాన్ని మనం పి యావరేజ్ అంటున్నాం యావరేజ్ పవర్ ట్రాన్స్మిటెడ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ ఏంటమ్మా ఫార్ములా హాఫ్ మ్యూ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఓకే అమ్మా హాఫ్ మ్యూ వి ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఇక్కడ మ్యూ అంటే లీనియర్ మాస్ డెన్సిటీ న్యూ అంటే ఏంటమ్మా లీనియర్ మాస్ డెన్సిటీ వి అంటే వేవ్ వెలాసిటీ వి అంటే వేవ్ వెలాసిటీ అంటే యాంప్లిట్యూడ్ ఏంటంటే యాంప్లిట్యూడ్ ఒమేగా అంటే యాంగ్యులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా అంటే యాంగ్యులర్ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ మీకు తెలుసు ఓకే ఎనర్జీ ఇంటెన్సిటీ పవర్ ఆఫ్ ఎ ట్రాన్స్వర్స్ ఏ స్ట్రింగ్ అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాము దాంట్లో చూడండి దాంట్లో ఇదిగోండి పీ యావరేజ్ పీ యావరేజ్ అంటే యావరేజ్ పవర్ ట్రాన్స్మిటెడ్కి ఫార్ములా ఇది వచ్చింది సేమ్ ఫార్ములా మనం లాంగిట్యూడినల్ వేవ్స్ కూడా అప్లై చేయొచ్చు అమ్మా నో ప్రాబ్లమ్ సేమ్ ఫార్ములాని లాంగిట్యూడినల్ వేవ్స్ కూడా అప్లై చేయొచ్చు అయితే మ్యూ బదులు ఏం రాస్తామో చూద్దాం చూడమ్మా మ్యూ అంటే ఏంటి లీనియర్ మాస్ డెన్సిటీ మ్యూ అంటే ఏంటమ్మా లీనియర్ డ మాస్ డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ లెంగ్త్ అంటే ఇక్కడ లో ఉన్న వేవ్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం ఈ ఫార్ములాలో దాన్ని మనం జనరలైజ్ చేద్దాం ఈ ఫార్ములా దేనికి ఉపయోగపడుతుంది స్ట్రింగ్లో ఉన్న వేవ్గా ఉపయోగపడుతుంది స్ట్రింగ్లో ట్రావెల్ అవుతున్న ట్రాన్స్ఫర్స్ వేవ్కి దాన్ని మనం జనరలైజ్ చేసామనుకోండి లాంగ్ ట్యూటల్ వేవ్ కూడా ఈ ఫార్ట్లో వాడుకోవచ్చు ఎలా జనరలైజ్ చేస్తాం చూడండి మాస్ని మనం డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాయచ్చా మీది పీ కాదు ప్రెషర్ కాదు మీద ఏంటిది డెన్సిటీ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాయచ్చా రాయచ్చు ఇంటూ ఎల్ ఓకే వాల్యూమ్ని వి అంటే వాల్యూమ్ ఇక్కడ వెలాసిటీ కాదు ఇక్కడ వి ఏంటి వాల్యూమ్ వాల్యూమ్ని ఏరియా ఇంటూ లెంగ్త్ అని రాయచ్చు కదా అమ్మ ఇక్కడ స్మాల్ స్మాల్యో ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ క్యాపిటల్ వాడేసాం కి అందుకే ఏరియాకి స్మాల్యే వాడుతున్నా స్మాల్ యే ఇంటూ ఎల్ అని రాయచ్చు కదా డివైడెడ్ బై ఎల్ 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 క్యాన్సిల్ అయితే మనకి రో ఏ సో మ్యూ బదులు ఏమి రాసుకోవచ్చు మనం రోయే చాలా వీడియోస్లో చూసాం ఆల్రెడీ మ్యూ బదులు రో ఏ అని రాసుకోవచ్చు అని లోనే చూసాం కొన్ని వీడియోస్లోనే చూసాం ఓకేనా సో పీ యావరేజ్ ఏమవుతుంది ఇక్కడ పి యావరేజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఒ మెగా స్క్వేర్ ఇక్కడ v అంటే ఏంటమ్మా వెలాసిటీ వెలాసిటీ ఆఫ్ వేవ్ వి అంటే ఏంటి వాల్యూమ్ కదా ఇక్కడ వెలాసిటీ ఆఫ్ వేవ్ రో అంటే డెన్సిటీ ఆఫ్ మీడియం అది ఎయిర్ కావచ్చు వాటర్ కావచ్చు ఏమైనా కావచ్చు అమ్మ ఇది ట్యూనల్ వేవ్ కూడా మనం అప్లై చేయొచ్చు ఈ ఫార్ములాని లాంగ్ట్యూనల్ వేవ్ అప్లై చేసేయొచ్చు ఇంకా మళ్ళీ మనం మొత్తం డెరివేషన్లు ఇవన్నీ చేయక్కర్లేదు ఓకేనా ట్రాన్స్ఫోర్స్ వేవ్లో వచ్చిన చాలా ప్రాబ్లం చాలా ఫార్ములాస్ మనం లాంగ్ ట్యూటల్ వేవ్లో కూడా అప్లై ఓకే సో యావరేజ్ పవర్ ఎంత వచ్చింది అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ కావాలమ్మా ఇంటెన్సిటీ కావాలి ఓకే మీకు గుర్తుందో లేదో ఇంటెన్సిటీకి ఫార్ములా ఏంటంటే యావరేజ్ పవర్ డివైడెడ్ బై ఏరియా ఓకే అమ్మా ఇంటెన్సిటీ ఫార్ములా ఏంటి యావరేజ్ పవర్ డివైడెడ్ బై ఏరియా పవర్ అంటే ఏంటి ఎనర్జీ పర్ యూనిట్ టైం ఎనర్జీ పర్ యూనిట్ టైం పర్ ఏరియాని మనం ఇంటెన్సిటీ అంటాం అమ్మా చెప్పుకున్నాం ఇది కూడా చెప్పుకున్నాం మనం ఇంటెన్సిటీ అంటే ఏంటి ఎనర్జీ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా ఒక యూనిట్ ఏరియాలోంచి ఒక యూనిట్ టైంలో ఎంత ఎనర్జీ ఫ్లో అవుతుంది ఇదంతా ఏరియా ఇదంతా సర్ఫేస్ ఏరియా అమ్మా దీంట్లో ఒక చిన్న యూనిట్ ఏరియా తీసుకున్న దాంట్లోంచి ఒక సెకండ్లో ఎంత ఎనర్జీ ట్రావెల్ అవుతుందో దాన్నే మనం ఇంటెన్సిటీ అంటాం దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కావాలంటే మీరు ఆ వీడియో చూడండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి అమ్మ ఓకేనా సో ఇంటెన్సిటీ అంటే ఏంటి యావరేజ్ పవర్ డివైడెడ్ బై ఏరియా యావరేజ్ పవర్ అంటే ఏంటి హాఫ్ రో ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ డివైడెడ్ బై ఏరియా అంటే ఏ ఏఏ క్యాన్సిల్ సో ఇంటెన్సిటీ ఫార్ములా ఏమి మనకి ఇంటెన్సిటీ ఫార్ములా ఏమొచ్చింది ఇంటెన్సిటీ ఐ ఈక్వల్ టు హాఫ్ రోవి ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ హాఫ్ రోవి ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కనబడుతుంది కదా కింద ఓకే రైట్ వెరీ గుడ్ సరే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇంటెన్సిటీకి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ మనం రాసుకుంటాం ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని టాపిక్స్ చదివాం ఆ టాపిక్స్ అన్ని ఇక్కడ అప్లై చేస్తాం అనమాట ఇంటెన్సిటీకి డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్కి డిఫరెంట్ ఫార్ములాస్ మనం డిరైవ్ చేస్తున్నాం అంతే అమ్మ ఈ వీడియోలో చేసేది అదే ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్కి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ మనం డిరైవ్ చేస్తున్నాం ఓకే అమ్మ అమ్మ సౌండ్ని ప్రెజర్ వేవ్ అని కూడా అనొచ్చు దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం సౌండ్ వేవ్ గురించి సౌండ్ వేవ్ వీడియోలోకి వెళ్ళి చూడండి అమ్మ ప్రెజర్ వేవ్ అని ఒక వీడియో చేశాను ఓకే సో సౌండ్ వేవ్ని ప్రెజర్ వేవ్ అని కూడా అనొచ్చు ఆ ప్రెజర్ కి ఒక ఈక్వేషన్ రాసాము డెల్టా పీ ఈక్వల్ టు సౌండ్ వేవ్ ఇస్ ఆల్సో ప్రెజర్ వేవ్ సౌండ్ వేవ్ని ఏమనొచ్చు అమ్మా వేవ్ అనొచ్చు సౌండ్ వేవ్ని వేవ్ అనొచ్చు వేవ్ డెల్టా పి ఈక్వల్ టు మనం ఈక్వేషన్ రాసాం ఒకటి డెల్టా పి నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ ఫైవ్ బై టూ ఏదో వచ్చింది ఆ ప్లస్ ఫైవ్ బై టూ రాయండి రాయకపోయిండి ప్రాబ్లం లేదు ఈ ప్లస్ ఫైవ్ బై టూ అక్కడ ఎందుకు రాసాము అంటే డిస్ప్లేస్మెంట్ వేవ్కి ప్రెజర్ వేవ్కి మధ్యలో ఫేస్ డిఫరెన్స్ ఉంది అని చూపించడానికి పై బై టూ అని రాసాం పై బై టూ ఫేస్ డిఫరెన్స్ ఉంది అని చూపించడానికి పై బై టూ అని రాసాం అప్పుడు డెరవ్ చేసినప్పుడు అయితే నార్మల్గా ఇది రాయిచ్చాం అయితే ఇప్పుడు మనకి ఈక్వేషన్ అంతటితో సంబంధం లేదు ఇదిగోండి ఈ డెల్టా నాట్తో సంబంధం ఉంది ఆ డెరివేషన్ కనుక మీరు చూసుంటే డెల్టా కి ఒక వాల్యూ ఉందమ్మా ఆ వే వాల్యూనే బిఏకే బ్యాక్ బ్యాక్ అని చెప్పినప్పుడు డెల్టా నాట్ ఈక్వల్ టు బ్యాక్ ఓకే సో డెల్టా నాట్ ఈక్వల్ టు బిఏకే ఇక్కడ బి అంటే ఏంటమ్మా బి అంటే ఏంటి బల్క్ మోడలస్ బి అంటే బల్క్ మోడస్ కే అంటే వేవ్ నెంబర్ కే అంటే ఏంటమ్మా వేవ్ నెంబర్ దీని నుంచి ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు చెప్పండి ఈక్వేషన్ నుంచి ఏ ఈక్వల్ టు ఇది తీసుకెళ్ళిపోండి డెల్టా పీ నాట్ బై బీకే అని రాయచ్చా డెల్టా నాట్ బై బీకే అని రాయచ్చు కదమ్మా ఇప్పుడు ఈ దీన్ని నేనే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ రాబడుతున్నా ఏ రకంగా అయినా అడగొచ్చు కదా ప్రాబ్లం సో డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ రాబడుతున్నా సో ఏ బదులు నేను డెల్టా నాట్ బై బీకే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ బదులు డెల్టా పీ నాట్ స్క్వేర్ బై బీకే బీ స్క్వేర్ కే స్క్వేర్ అని రాయొచ్చు కదా ఈక్వేషన్లో దీన్ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా అమ్మా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి ఇంటెన్సిటీ ఐ ఈక్వల్ టు చెప్పడం ఏమవుతుంది హాఫ్ రో వి వెలాసిటీ ఏ స్క్వేర్ బదులు తర్వాత సబ్స్ట్యూట్ చేద్దాం ముందు ఒమేగా స్క్వేర్ రాసేద్దాం ముందు ఒమేగా స్క్వేర్ రాసేద్దాం ఇప్పుడు ఏ స్క్వేర్ బదులు సబ్ట్యూట్ చేద్దాం ఏ స్క్వేర్ బదులు డెల్టా పీ నాట్ స్క్వేర్ బై బీ స్క్వేర్ కే స్క్వేర్ డెల్టా నాట్ స్క్వేర్ బై బీ స్క్వేర్ కే స్క్వేర్ ఓకే రైట్ కరెక్ట్ ఇప్పుడు మనం ఒమేగా స్క్వేర్ బై కే స్క్వేర్ బదులు వి విక్వేర్ సబ్స్టిట్యూట్ చేయచ్చామ్మా ఒమేగా స్క్వేర్ బై కే స్క్వేర్ బదులు మనం వి స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయచ్చు చేయొచ్చు ఒమేగా బై వి స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఇంకా మనకు ఆల్రెడీ తెలుసు బి ఈక్వల్ టు చూడం ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని దీంట్లో సబ్స్ట్యూట్ చేస్తాం చూడండి ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం బి సీ బి కాదు వెలాసిటీ వి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బి బై రో ఇది కూడా చదివారు వెలాసిటీ ఆఫ్ సౌండ్లో ఈ ఫార్ములా కూడా చదివారు బి బై రో రో అంటే ఏంటమ్మా ఇక్కడ డెన్సిటీ సో దీని నుంచి మనం బీ ఈక్వల్ టు రో స్క్వేర్ అని రాయచ్చు కదమ్మా స్క్వేర్ చేసి మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది సో చూడండి అమ్మా బి బదులు రో వి స్క్వేర్ ఒమేగా స్క్వేర్ బై కే స్క్వేర్ బదులు వి స్క్వేర్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి సబ్స్టిట్యూట్ చేయనమ్మా ఈ రెండింటినీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఈ రెండు వ్యాలీస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి ఒమేగా బై స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ బై కే స్క్వేర్ ఉంది దాని బదులు ఏం రాయాలి వి స్క్వేర్ రాయాలి రాద్దాం ఐ ఈక్వల్ టు అలాగే రాద్దాం ఒమేగా స్క్వేర్ బై కే స్క్వేర్ ఒమేగా స్క్వేర్ బై కే స్క్వేర్ మొదలు ఏమి రాసుకోవచ్చు వి స్క్వేర్ రాయొచ్చు సో ఇంటూ వి స్క్వేర్ ఓకే డెల్టా పీ నాట్ స్క్వేర్ డివైడెడ్ బై బి స్క్వేర్ కే స్క్వేర్ ఆల్రెడీ వి స్క్వేర్ అయిపోయింది చేస్తామండి అయితే ఇక్కడ చూడండి అమ్మా రో ఇంటూ స్క్వేర్ ఏమవుతుంది బి రో ఇంటూ స్క్వేర్ ఏమవుతుందమ్మా బి అవుతుంది సో రో ఇంటూ స్క్వేర్ బదులు బి పెట్టి మన స్క్వేర్ని తీసేస్తే కింద మిగులుతుందమ్మా బి మిగులుతుంది అంతేనా మొదలవుతుంది కదా సరే ఇక్కడ రాస్తాను రో ఇంటూ స్క్వేర్ అంటే బి ఇంకేం మిగిలింది వి మిగిలింది డెల్టా పి నాట్ స్క్వేర్ డివైడెడ్ బై బి స్క్వేర్ ఇక్కడ బీఈ స్క్వేర్ క్యాన్సిల్ అయింది మనకు ఫైనల్గా ఇంటెన్సిటీ ఫార్ములా ఏం మిగిలింది అంటే మీకు కింద కనపడుతుందా సార్ వీడియోలో చూస్తే కింద కనపడుతుందా ఓకే రైట్ కనపడుతుంది సో ఐ బదులు మనం ఏం రాయొచ్చు ఇప్పుడు చూడమ్మా ఐ బదులు వి ఇంటూ డెల్టా పి నాట్ స్క్వేర్ బై టూ బి ఇదో ఫార్ములా దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు మనం ఇంటెన్సిటీకి ఇదో ఫార్ములా వచ్చింది దీన్ని కూడా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు అమ్మా ఏమన్నా మనకి దీంట్లో అడిగితే దీంట్లో ఐటీ చేయి నీట్లో అడిగినప్పుడు ఈ ఫార్ములా మీద బేస్ చేసుకుని కూడా క్వశ్చన్ అడగవచ్చు ఇంకో ఫార్ములా రాద్దామా ఇంకో ఫార్ములా కూడా రాద్దాం ఇక్కడ రాస్తాను ఇదొక ఫార్ములమ్మా ఈక్వల్ టు హాఫ్ రో ఏ హాఫ్ వి ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఇంకో ఫార్ములా ఐ ఈక్వల్ టు వి ఇంటూ డెల్టా పీనాట్ స్క్వేర్ బై టూ బీ వచ్చింది ఇంకో ఫార్ములా కూడా డివైవ్ చేద్దాం బీ బదులు రోవి స్క్వేర్ రాద్దామా ఇక్కడ దీంట్లో ఈక్వేషన్లో చూడండి ఈక్వేషన్లో బీ బదులు రోవి స్క్వేర్ రాస్తాయినా ఈక్వల్ టు వి డెల్టా నాట్ స్క్వేర్ బై టూ బి బదులు టూ ఇంటూ బీ బదులు ఎవరైనా రోవి స్క్వేర్ రో వి స్క్వేర్ రాస్తే ఇక్కడ వి ఇది క్యాన్సిల్ అవుతుంది సో ఐ ఈక్వల్ టు డెల్టా నాట్ స్క్వేర్ బై టూ వి సో ఇంటెన్సిటీకి ఇన్ని రకాల ఫార్ములాస్ మనం డైరైవ్ చేసుకున్నాం అప్పుడు ఓకే అమ్మా సో ఇంటెన్సిటీలో ఇంతకు మించి ఇంటెన్సిటీ మీద ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇంతకు మించి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ లేదమ్మా ఓకే ఇంత మించి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ లేదు ఇంకా ఉంది ఇంక ఇంటెన్సిటీ గురించి ఇంకా కంప్లీట్ చేయలేదు ఇంకా ఉంది మీరు ఏం చేస్తారంటే ఒకసారి పాస్ చేసి ఇది రాసుకోండి ఓకే మీరు ఏం చేస్తారు ఒకసారి పాస్ చేసి ఇది రాసుకోండి ఇంకా ఇంటెన్సిటీ గురించి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ చెప్తాను ఇదేంటి ఇంటెన్సిటీ గురించి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ నేను డెరైవ్ చేశాను ఆ ఫార్ములాస్ ఓన్లీ ఆ ఫార్ములాస్ రాసుకున్నా పర్వాలేదు లేదా డెరివేషన్ అంతా రాసుకుంటా అంటే వన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ రాసుకోండి నో ప్రాబ్లం ఓకే ఇది ఐపీఈ లెవెల్లో ఇంపార్టెంట్ కాదు మేబీ ఐఐటి జేఈ నీట్లో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నా నేను చెప్పేస్తున్నాం ఇది నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వేరియేషన్ ఆఫ్ ఇంటెన్ నెక్స్ట్ టాపిక్ అమ్మా వేరియేషన్ ఆఫ్ ఇంటెన్సిటీ విత్ డిస్టెన్స్ ఏంటది వేరియేషన్ ఆఫ్ ఇంటెన్సిటీ విత్ డిస్టెన్స్ ఓకే అయితే ఇక్కడ ఒక చిన్న ఎజంషన్ తీసుకుంటున్నాం అమ్మా ఎజంషన్ ఏంటంటే చూడండి అంటే ఇది 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 చెప్పడానికి ఈ టాపిక్ చెప్పడానికి ఒక చిన్న ఎజంప్షన్ తీసుకుంటున్నా ఆ ఎజంప్షన్ ఏంటంటే మెకానికల్ ఎనర్జీ ఈస్ కన్జర్వ్డ్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్ అని స్టార్ట్ చేస్తున్నాము దాని మీనింగ్ ఏంటి దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ కన్జర్వ్ అయిందంటే మీనింగ్ ఏంటంటే దెర్ ఈస్ నో లాస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్ కానీ ఏ రకంగాను దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ ఎనర్జీ ఓకే మెకానికల్ ఎనర్జీస్ కన్జర్వ్ అంటే మీనింగ్ అది మెకానికల్ ఎనర్జీ కన్జర్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా పవర్ రిమైన్స్ కాన్స్టెంట్ మెకానికల్ ఎనర్జీ కన్జర్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా పవర్ ఏమవుతుందమ్మా ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇప్పుడు ఇంటెన్సిటీ డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఒక మూడు కేసెస్ చూస్తాం అమ్మా ఆ మూడు కేసెస్లో ఇంటెన్సిటీ డిస్టెన్స్తో పాటు ఎలా మారుతుంది అనేది మనం చూడాలి అయితే ఇక్కడ మీకు వేవ్ ఫ్రంట్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ వేవ్ ఫ్రంట్ అనే కాన్సెప్ట్ నేను మళ్ళీ వేవ్ ఆప్టిక్స్లో చెప్తాను బట్ ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఒక కాన్సెప్ట్ చెప్తాను వేవ్ ఫ్రంట్ వాట్ ఈస్ అ వేవ్ ఫ్రంట్ ఇదిగోండి మీద ఒక పాయింట్ సోర్స్ దీంట్లోంచి వేవ్స్ అన్ని డైరెక్షన్స్లు ఇలా ట్రావెల్ చేస్తాయి ఓకే అన్ని డైరెక్షన్స్ ఇలా ట్రావెల్ ట్రావెల్ చేస్తుంది అయితే నేనేం చేస్తా అంటే సేమ్ ఫేజ్ ఉన్న పార్టికల్స్ని ఇలా కంబైన్ చేయడానికి ట్రై చేస్తున్నా డిఫరెంట్ అన్ని డైరెక్షన్స్లోనూ పార్టికల్స్ వెళ్తున్నాయి దాంట్లో సేమ్ ఫేజ్ ఉన్న పార్టికల్స్ని నేను ఒక లైన్తో ఇలా కంబైన్ చేస్తున్నా అమ్మ ఇలా కంబైన్ చేస్తే నాకు ఏమొచ్చింది నాకు సర్కిల్ వచ్చింది దీన్నే నేను త్రీ డైమెన్షన్లో ఆలోచిస్తే నాకేమొస్తుంది స్పియర్ వస్తుంది ఏమొస్తుందమ్మా నాకు స్పియర్ వస్తుంది ఏం చేశాను ఇక్కడ నేను ఒక పాయింట్ సోర్స్ నుంచి నెంబర్ ఆఫ్ వేవ్స్ వచ్చినాయి ట్రాన్స్ఫర్స్ వేవ్స్ లాంగ్ డ్యూనల్ వేవ్స్ అనేది తీసుకోండి నో ప్రాబ్లం ఆ వేవ్స్లో నేను ఏం చేస్తున్నా సేమ్ ఫేజ్ ఉండే పార్టికల్స్ని ఇదిగోండి స్టార్టింగ్లో ఉండే సేమ్ ఫేజ్ ఉండే పార్టికల్స్ని అన్నిటిని నేను పాయింట్ అవుట్ చేసి దాన్ని జాయిన్ చేశాను సేమ్ ఫేజ్ అంటే సేమ్ స్టేట్ ఆఫ్ వైబ్రేషన్లో ఉండే పార్టికల్స్ చూడండి అన్ని చోట్ల నేను మాక్సిమమ్ ఆంప్లిట్యూడ్ తీసుకొని దాన్ని నేను రౌండ్ ఆఫ్ చేస్తే ఏమొచ్చిందమ్మా ఒక సర్కిల్ వచ్చింది దాన్ని నేను త్రీ డైమెన్షనల్ ఉంచుకుంటే ఒక స్పియర్ అంటుందండి దీన్ని మనం ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ భాషలో చెప్పాలంటే లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ హ్యావింగ్ సేమ్ ఫేజ్ లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ హ్యావింగ్ సేమ్ ఫేజ్ ఓకే మా లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ హ్యావింగ్ సేమ్ ఫేజ్ లోకస్ అంటే ఇదిగోండి అటువంటి పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేసాం అనుకోండి దాన్ని మనం లోకస్ అంటాం లోకస్ లోటస్ కర్ ఓకే లోకస్ లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ హ్యావింగ్ సేమ్ ఫేజ్ ఓకే రైట్ సో అటువంటి ఇప్పుడు అంటే ఇప్పుడు పాయింట్ సోర్స్ నుంచి ఇటువంటి లోకస్లన్నిటినీ నేను కనుక జాయిన్ చేస్తే నాకు ఏమొచ్చిందమ్మో ఒక స్పియర్ వచ్చింది అంటే నేను ఇప్పుడు దీన్ని పాయింట్స్ నుంచి ఎటువంటి వేవ్స్ వస్తున్నాయంటే స్పెరికల్ వేవ్స్ వస్తున్నాయి అని చెప్పి నేను చెప్పచ్చు దీన్నే వేవ్ ఫ్రంట్ అంటాం ఈ లోకస్ ఆఫ్ ఆల్ ని మనం ఏమంటాం వేవ్ ఫ్రంట్ అంటాం ఏమంటాం అమ్మా వేవ్ ఫ్రంట్ అంటాం ఓకే సో దీని గురించి డీప్గా మనం వేవ్ ఆప్టిక్స్లో నేర్చుకున్నాం ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి ఓకే ప్రస్తుతానికి మీరు ఇలా గుర్తుపెట్టుకోండి రైట్ అదే కదా మీ కాన్సెప్ట్ సరే చెరిపేస్తున్నా సార్ ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేద్దాం మెయిన్ కాన్సెప్ట్ ఏంటి వేరియేషన్ ఆఫ్ ఇంటెన్సిటీ విత్ డిస్టెన్స్ డిస్టెన్స్తో పాటు ఇంటెన్సిటీ ఎలా వ్యారీ అవుతుంది సపోజ్ మనకున్న వేవ్ ఫ్రెండ్స్ ప్లేన్ వేవ్ ఫ్రెండ్స్ అయితే అంటే ప్లేన్ వేవ్స్ అని రాస్తా మనం తీసుకున్న వేవ్స్ ప్లేన్ వేవ్స్ అయితే అంటే వేవ్స్ ఇలా వస్తున్నాయి స్పిరిక్గా కాకుండా ఇదిగోండి ఇలా వస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేన్స్ అనమాట మనం తీసుకున్న వేవ్స్ ప్లేన్ వేవ్స్ అయితే ఏంటి ఓకే సార్ మనకి మనకి ఏంటమ్మా ఇంటెన్సిటీ గురించి కదా మాట్లాడుకునేది ఇంటెన్సిటీ ఐ ఈక్వల్డ్ ఏంటి పవర్ బై సర్ ఏరియా పవర్ బై ఏరియా సో పవర్ పీ ఇటు కాన్స్టెంటే డివైడెడ్ బై చూడండి ఈ ప్లేన్ వేవ్ ఫ్రెండ్స్ ఏరియా కూడా కాన్స్టెంటే కదా చూడండి ఈ ప్లేన్ వేవ్స్ ఉన్నాయి కదా ఈ ప్లేన్ వేవ్స్ ఏరియా కూడా కాన్స్టెంటే కదా దేర్ ఇస్ నో పవర్ డిస్పేషన్ ముందే అనుకున్న మెకానికల్ ఎనర్జీస్ కన్జర్వ్ అండ్ అంటే పవర్ కాన్స్టెంట్గా ఉంటుందని అంటే ఇక్కడ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంది ఓకే అంటే ఇక్కడ ఈ వేవ్ ఫ్రెండ్స్ ఇదిగిండి ఇలా 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 ఎనర్జీ కోల్పోకుండా ట్రావెల్ అవుతున్నాయి అంటే కాబట్టి పవర్ మనం కాన్స్టెంట్ కాన్స్టెంట్గా తీసుకున్నాం అంతేకాకుండా ఇటు ఏరియా కూడా కాన్స్టెంటే కదా ఈ ప్లేన్ ఈ ప్లేన్ ఈ ప్లేన్ ఈ ప్లేన్ ఇలా ప్లేన్స్ ప్లేన్స్ కింద వేవ్స్ ట్రావెల్ అంటే ఏరియా కూడా ఈక్వలే కదా ఓకే ఈ డైరెక్షన్ ఓకే సో దీని ఏరియా కూడా కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఇంటెన్సిటీ ఏమొచ్చిందమ్మా ఇంటెన్సిటీ ఆల్సో కాన్స్టెంట్ సో మనకు వచ్చే వేవ్స్ ప్లేన్ వేవ్స్ అయితే కనుక పాయింట్ గుర్తుపెట్టుకున్నాము మనకు వచ్చే వేవ్స్ ప్లేన్ వేవ్స్ అయితే కనుక ఇంకా మెకానికల్ ఎనర్జీ కనుక కన్జర్వ్ అయితే అంటే పవర్ కనుక కాన్స్టెంట్గా ఉంటే ఇంటెన్సిటీ ఈజ్ కాన్స్టెంట్ మీరు ఏ డిస్టెన్స్ కన్నా వెళ్ళండి ఇంటెన్సిటీ ఇంతే ఉంటుంది అనమాట ఇంటెన్సిటీ తగ్గదు డిస్టెన్స్ తో పాటు ఇంటెన్సిటీ తగ్గదు ఓకే అమ్మా ఇక్కడ స్టార్ట్ అయింది ఇది జీరో డిస్టెన్స్ ఇక్కడ సమ్ ఆర్ అనుకుందాం ఇక్కడ టూ ఆర్ అనుకుందాం అక్కడ వెళ్తే త్రీ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఆర్ ఎక్కడికి వెళ్ళినా ఇంటెన్సిటీ ఆఫ్ వేవ్ మాత్రం గానే ఉంటుంది అని వచ్చింది మనకి ఎప్పుడు వెన్ మెకానికల్ ఎనర్జీస్ కన్సర్వ్డ్ రైట్ ఇప్పుడు నేను సోర్స్ మారుస్తున్నా ప్లేన్ వేవ్స్ ఇది ఇప్పుడు నేను సోర్స్ మారుస్తున్నా సోర్స్ ఏం తీసుకుంటా అంటే ఈసారి లైన్ సోర్స్ తీసుకుంటా సోర్స్ ఈసారి లైన్ సోర్స్ తీసుకుంటా ఈ లైన్ సోర్స్ నుంచి వచ్చే వేవ్స్ ఏ షేప్లో ఉంటాయంటే సిలిండ్రికల్ షేప్లో ఉంటాయమ్మ ఈ లైన్ సోర్స్ నుంచి వచ్చే వేవ్స్ ఏ షేప్లో ఉంటాయి సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి ఓకే పాయింట్ సోర్స్ నుంచి స్పెరికల్ షేప్లో వచ్చినాయి వేవ్స్ కింద చూసాం అలాగే లైన్ సోర్స్ నుంచి ఎటువంటి ఇవి వస్తాయమ్మా వేవ్స్ వస్తాయి ఎటువంటి వేవ్స్ వస్తాయి వేవ్స్ ఎటువంటి వేవ్స్ వస్తాయమ్మా సిలిండ్రికల్ వేవ్స్ సిలిండ్రికల్ వేవ్స్ మళ్ళీ సేమ్ ఏంటి ఫార్ములా ఏంటి ఐ ఈక్వల్ టు పవర్ బై ఏరియా పవర్ బై ఏరియా అంటే ఏంటి చెప్పండి సపోజ్ ఈ డిస్టెన్స్ ఆరనుకున్నాం అంటే రేడియస్ ఆర్ అనుకుందాం దీని లెంగ్త్ వెళ్ళాలనుకుందాం ఏరియా ఆఫ్ సిలిండర్ ఏంటమ్మా ఫార్ములా ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా టూ పై ఆర్ ఇంటూ ఎల్ టూ పై ఆర్ ఇంటూ ఎల్ ఓకే సిలిండర్ సిలిండర్స్ వెళ్ళగా సిలిండర్ సిలిండర్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది ఈ డైరెక్షన్లో కదమ్మా ఈ డైరెక్షన్లో ఈ సిలిండర్ ఎలా పెద్దగా అవుతూ వెళ్తుందమ్మా ఓకే అంటే ఇక్కడ రేడియస్ మారుతుంది లెంగ్త్ కాన్స్టెంటే సిలిండర్ లెంగ్త్ కాన్స్టెంటే కానీ రేడియస్ మారుతుంది కాబట్టి ఇక్కడ ఇంటెన్సిటీ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అని రాయచ్చా ఈ ఫార్ములా నుంచి మిగతా కాన్స్టెంటే పీ కాన్స్టెంట్ ఎల్ కాన్స్టెంట్ పై కాన్స్టెంట్ టూ కాన్స్టెంట్ ఇంకేం మిగిలింది ఆర్ సిలిండర్కి వెళ్ళాలి ఉబ్బుతుంది కాబట్టి ఆర్ వాల్యూ మారుతుంది అని చెప్తాం సో ఇక్కడ ఇంటెన్సిటీ దేని మీద డిపెండ్ అవుతుందా మీ డిపెండ్స్ ఆన్ ఆర్ ఎలా డిపెండ్ అవుతుంది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ ఓకే అమ్మా ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ ఓకేనా సో ఇది ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటది సిలిండ్రికల్ వేవ్స్ అయితే గనక మెకానికల్ ఎనర్జీ కన్జర్వ్ అయితే కనుక ఇంటెన్సిటీ ఇట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదమ్మా సిలిండ్రికల్ వేవ్ లో ఇంటెన్సిటీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ ప్లేన్ వేవ్స్లో ఇంటెన్సిటీ కాన్స్టెంట్ ఎంత డిస్టెన్స్ వెళ్ళినా ఇంటెన్సిటీ మారదనమాట స్పెరికల్ లో ఏం జరుగుతుందో చూద్దాం స్పెరికల్ వేవ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఏ సోర్స్ నుంచి వస్తుందమ్మా సోర్స్ పాయింట్ సోర్స్ సోర్స్ ఏం సోర్స్ అది పాయింట్ సోర్స్ వేవ్స్ ఎటువంటి వేవ్స్ వస్తాయి స్పెరికల్ వేవ్స్ వేవ్స్ ఎటువంటి వేవ్స్ అమ్మా స్పెరికల్ వేవ్స్ అలా స్పెరికల్ వేవ్స్ వస్తాయి మళ్ళీ సేమ్ రైండి ఐ ఈక్వల్ టు పీ బై ఏరియా ఏరియా ఆఫ్ స్పియర్ ఇది స్పియర్ అమ్మా సో ఏరియా స్పియర్ ఫార్ములా ఏంటి ఫోర్ పై ఆర్ స్క్వేర్ అంతే కదా ఫోర్ బై త్రీ ఆర్ స్క్వేర్ అనుకుంటా ఫోర్ పై ఆర్ స్క్వేర్ సర్ఫేస్ ఏరియా ఫోర్ బై త్రీ క్యూబ్ వాల్యూమ్ కదా ఓకే అమ్మా సో ఏమవుతున్నాం ఫోర్ పై ఆర్ స్క్వేర్ సో ఇక్కడ ఇంటెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ అని రాయచ్చా ఎన్ని కాన్స్టెంట్ అమ్మ కేవలం ఆర్ స్క్వేర్ ఒకటే మారుతుంది అంటే స్పియర్ ఇలా 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 పెద్దదవుతుందనమాట అంటే ఏం మారుతుంది రేడియస్ మారుతుంది కాబట్టి ఇంటెన్సిటీ డిపెండ్స్ ఆన్ రేడియస్ ఎలా డిపెండ్ అవుతుంది ఇంటెన్సిటీస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ ఎలా ఉన్నాయి మిగతా వాటి గురించి మీరు పట్టించుకోకండి ఏం గుర్తుపెట్టుకోవాలో ప్లేన్ వేవ్స్ ఇంటెన్సిటీ కాన్స్టెంట్ సిలిండ్రికల్ వేవ్స్ ఇంటెన్సిటీస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్పెరికల్ వేవ్స్ ఇంటెన్సిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ ఓకేనా రైట్ అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి పాస్ చేసి రాసుకోండి అమ్మ ఓకే మా నెక్స్ట్ టాపిక్ ఇది కూడా సౌండ్ వేవ్ సంబంధించిందే చూడండి ఏం చెప్తున్నా సౌండ్ లెవెల్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే డిపెండ్స్ ఆన్ ఇంటెన్సిటీ మా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఇన్ ఇండైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాదు సౌండ్ లెవెల్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే సౌండ్ వేవ్ సారీ సౌండ్ లెవెల్ ఎక్కువ ఉందంటాం ఇంటెన్సిటీ తక్కువ ఉంటే సౌండ్ లెవెల్ తక్కువ ఉంది అంటాం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఏంటనేది మనకి సంబంధం లేదు ఓకేనా సరే దాన్ని మనం లౌడ్నెస్ అని కూడా అంటాం ఓకే అంటే ఇక్కడ నేను సౌండ్ లెవెల్ని లౌడ్నెస్ అని కూడా అంటున్నా ఆ లౌడ్నెస్ని మెజర్ చేయడానికి అంటే స్కేల్ ఆఫ్ లౌడ్నెస్ లౌడ్నెస్ని మెజర్ చేయడానికి ఒక స్కేల్ ఉంటుందమ్మా దాన్ని మనం ఏమంటాం డెసిబల్ స్కేల్ దాన్నేమంటాం అమ్మా డెసిబల్ స్కేల్ అమ్మా మీరు వినే ఉంటారు ఇది సౌండ్ లెవెల్ హండ్రెడ్ డెసిబల్స్ ఉంది ఫిఫ్టీ డెసిబల్స్ ఉంది సెవెంటీ డెసిబల్స్ డెసిబల్స్ ఉంది అని చెప్పి మీరు ఎక్కడో విని ఉంటారు ఓకే దాన్నే మనం డెసిబల్ స్కేల్ అంటాం దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఓకే రైట్ ఒక హ్యూమన్ ఇయర్ లీస్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఎంత వినగలదు ఓకే దాన్ని మనం త్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హియరింగ్ అంటాం త్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హియరింగ్ అంటే ఏంటమ్మా మీనింగ్ ఏంటి త్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హియరింగ్ అంటే మీనింగ్ ఏంటి ద లీస్ట్ థ్రెషోల్డ్ ఇంటెన్సిటీ అమ్మా థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కాదు ത്രെഷോൾഡ് ആഫ് ഹിയിംഗ് ആക്ച്വൽ ഇൻറ്റെൻസി ഫ്രീവൻസി കെഷോൽഡ് ആഫ് ഇയറിംഗ് ഇൻറ്റെൻസി കുറിച്ച് മാറാടുത്തു മന ഓക്കെ ത്രെഷോൾഡ് ആഫ് ഇംഗ് അത് ലീസ്റ്റ് ഇൻറ്റെൻസി എന്ത വിനഗല ഓക്കെ ദ മിനിമം ഇൻസി ഹർഡ് ബൈ ഹ്യൂമൻ ഇയർ എന്ത దీన్ని నేను ఐనాట్ అంటా అమ్మ ఓకే హ్యూమన్ ఇయర్ మినిమం ఎంత ఇంటెన్సిటీ మినిమం ఎంత అంటే మినిమం ఇంటెన్సిటీ ఎంత వినగలుగుతుంది అంతకన్నా తక్కువ ఉంటే వినలేదు అనమాట దాన్ని థ్రెషోల్డ్ ఆఫ్ హియరింగ్ అంటున్నాం థ్రెషోల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ హియరింగ్ ఓకే ఏంటమ్మది ద మినిమం ఇంటెన్సిటీ హర్డ్ బై హ్యూమన్ ఇయర్ మినిమం ఎంత ఇంటెన్సిటీ మన హ్యూమన్ ఇయర్ వినగలదు ఎంత వినగలదంటే టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ వాట్ పర్ మీటర్ స్క్వేర్ టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ వాట్ పర్ మీటర్ స్క్వేర్ దీన్నే నేను ఐ నాట్ అంటున్నా ఓకే దీన్ని మనం రిఫరెన్స్ ఇంటెన్సిటీ అంటాం అమ్మా ప్రతిదాన్ని అంటే ఇప్పుడు ఈ డెసిబల్ స్కేల్ మనం డెసిబల్స్ ఇప్పుడు సౌండ్ అని డెసిబల్స్లో మెజర్ చేస్తాం లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ని డెసిబల్స్లో మెజర్ చేస్తాం అమ్మా ఆ డెసిబల్ స్కేల్కి రిఫరెన్స్ ఇంటెన్సిటీ ఎవరంటే ఇదే రిఫరెన్స్ ఇంటెన్సిటీ ఎవరమ్మా ఐ నాట్ ఈక్వల్ టు టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ వాచ్ పర్ మీటర్ స్క్వేర్ అయితే మరి దీన్ని ఎలా మెజర్ చేస్తాం ఫార్ములా డెరివేషన్ ఇదేమో అవసరం లేదు డైరెక్ట్ ఫార్ములా రాసుకోండి సో ఈ డెసిబల్ స్కేల్లో మనం లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ని సౌండ్ లెవెల్ని డెసిబుల్ స్కేల్లో ఎలా మెజర్ చేస్తా ఉంటే దానికి ఒక ఫార్ములా ఉంది ఓకే చూడండి సౌండ్ లెవెల్ దీన్ని నేను బీటాతో డినోట్ చేస్తున్నాను చాలా టెక్స్ట్ బుక్స్లో బీటాతో డినోట్ చేస్తాడు కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎల్తో కూడా డినోట్ చేస్తాడు దీన్ని మనం ఎలా మెజర్ చేస్తా ఉంటే డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి చాలు ఎలా మెజర్ చేస్తామంటే బీటా ఈక్వల్ టు టెన్ లాగ్ ఐ బై ఐ నాట్ ఇక్కడ బేస్ టెన్నే అమ్మది ఇది మెయిన్ ఫార్ములా ఐ నాట్ వాల్యూ ఎంత టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ నాట్ వాల్యూ ఎంత అమ్మా టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ సో సౌండ్ లెవెల్ బీటా ఈక్వల్ టు టెన్ లాగ్ ఐ బై ఐ నాట్ బేస్ టెన్ ఓకే ఇంకోటి అంటే ఇప్పుడు మనం ఈ సౌండ్ లెవెల్ ఎలా మెజర్ చేస్తామంటే మనకి ఇంటెన్సిటీ ఇచ్చేస్తాడమ్మా ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఎంత హండ్రెడ్ వాట్ పర్ మీటర్ స్క్వేర్ ట్వంటీ వాట్ పర్ మీటర్ స్క్వేర్ లేదా టెన్ పవర్ మైనస్ ఫైవ్ వాట్ పర్ మీటర్ స్క్వేర్ అని ఇచ్చేస్తాడు ఆ వాల్యూ డైరెక్ట్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే సౌండ్ లెవెల్ డెసిబల్స్లో ఉంటుంది యూనిట్ ఏంటనేది ఈ సౌండ్ లెవెల్ యూనిట్ ఏంటి డెసి బెల్స్ ఓకే ఇక్కడ టెన్తో చేస్తున్నాం కాబట్టి బేస్ టెన్తో చేస్తున్నాం కాబట్టి డెసి అంటాం అమ్మా అంటే డెసీబెల్ డెసి అంటే అంటే టెన్ ఇక్కడ బెల్ అని ఎందుకు వచ్చిందంటే అలెగ్జాండర్ గ్రహం బెల్ గారి గౌరవార్థం దాన్ని అలా యాడ్ చేశారనమాట ఓకే అలెగ్జాండర్ గ్రహం బెల్ గారి గురించి మీరు మీకు తెలుసు కదమ్మా ఆయన గౌరవార్థం ఇక్కడ బెల్ అని యాడ్ చేశారు బెల్ యూనిట్ అది ఓకే అంటే దీన్ని మనం సింబాలిక్గా రాయాలంటే డీబీ ఇలా రాస్తాం డేసీ బెల్స్ అంటే డీబీ ఈ విధంగా రాస్తాం ఓకేనా సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అయితే ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చూద్దాం ఒకసారి ఇది క్యాల్కులేషన్ చెప్తూనే ఇంకో టాపిక్ కూడా చెప్తామా ఏంటంటే అది చూడండి మినిమం ఇంటెన్సిటీ హర్డ్ బై హ్యూమన్ ఇయర్ అంతా టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ వాట్ పర్ మీటర్ స్క్వేర్ అయితే మినిమం ఇంటెన్సిటీ హర్డ్ బై హ్యూమన్ ఇయర్ వితౌట్ పెయిన్ అంటే ద థ్రెషోల్డ్ ఆఫ్ పెయిన్ అని రాద్దు దీని పేరేంటమ్మా థ్రెషోల్డ్ ఆఫ్ పెయిన్ ఎంత అంటే ఇట్ ఈస్ ఐ ఈక్వల్ టు వన్ వాట్ పర్ మీటర్ స్క్వేర్ చూడమ్మా అమ్మ ఏంటది మినిమమ్ ఇంటెన్సిటీ హర్డ్ బై హ్యూమన్ ఇయర్ వితౌట్ పెయిన్ అండ్ వితౌట్ పెయిన్ అనకూడదు అక్కడ యాక్చువల్గా ఏంటంటే అమ్మా ఆ పర్టికులర్ ఇంటెన్సిటీ దగ్గర మన చెవికి నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది ఈ పర్టిక్యులర్ ఇంటెన్సిటీ తర్వాత ఈ పర్టికులర్ మినిమం ఇంటెన్సిటీ దగ్గర నుంచి నెప్పి రావడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇంటెన్సిటీ పెరుగుతుంటే చెవిలో నొప్పి కూడా పెరుగుతూ ఉంటుంది అందుకే దాండి మన థ్రెష్ హోల్డ్ ఆఫ్ పెయిన్ అన్న ఆ లోపైతే ఓకే నో ప్రాబ్లం హ్యూమన్ ఇయర్కి అంత ప్రాబ్లం ఉండదు కానీ ఆ ఇంటెన్సిటీ కనుక దాటింది అనుకోండి పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది అంటే యాక్చువల్గా ఈ ఇంటెన్సిటీ దగ్గరే పెయిన్ రావటం స్టార్ట్ అవుతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది జనరల్గా ఆ ఇంటెన్సిటీ దగ్గర పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది సో ఇంటెన్సిటీ వన్ వాట్ పర్ మీటర్ స్క్వేర్ అంటే సౌండ్ లెవెల్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం ఈ ఫార్ములా ఉపయోగించి చేద్దాం చేస్తే బీటా ఈక్వల్ సరదాగా జస్ట్ సరదాగా ఎంత వస్తుందో చూద్దాం బీటా ఈక్వల్ టు టెన్ లాగ్ ఈ ఇంటెన్సిటీ బదులు వన్ పెడదాం అంటే మీకు ఒక ప్రాక్టీస్ కింద కూడా అవుతుందని చెప్తున్నా వన్ పెడదాం ఐనాట్ అంటే ఎంతమ్మా టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ ఐనాట్ అంటే టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ అంటే ఈ లాగ్ బేస్ టెన్ కదా టెన్ లాగ్ టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ పైకి వెళ్తే టెన్ పవర్ ప్లస్ ట్వెల్వ్ దీని ఎలా రాయొచ్చు అమ్మా టెన్ దీని ఎలా రాయొచ్చు లాగ్ ఏ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ లాగ్ ఏ అంతే కదా అదే రాస్తాం అంటే ఈ పవర్ ట్వెల్వ్ ముందుకు వస్తుంది ముందుకు వచ్చి మల్టిప్లై అవుతుంది ఇంటూ ట్వెల్వ్ లాగ్ టెన్ బేస్ టెన్ లాగ్ టెన్ బేస్ టెన్ ఎంత అవుతుందమ్మా వన్ లాగ్ టెన్ టు బేస్ టెన్ ఏమవుతుంది వన్ లాగ్ ఏ బేస్ఏ లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్ ఏమవుతుంది లాగ్ఇ బేస్ఈ ఏమవుతుంది వన్ ఓకేనా సో ఇక్కడ ఏం మిగిలింది మనకి వన్ ట్వంటీ సో హ్యూమన్ ఇయర్ సౌండ్ లెవెల్ కనుక వన్ ట్వంటీ డెసిబల్స్ రీచ్ అయింది అనుకోండి అప్పుడు ఇక్కడ చెవిలోని పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది ఈ వన్ ట్వంటీ డెసిబల్స్ ఎక్కడ ఉంటుందంటే జనరల్గా మ్యూజిక్ కాన్సర్ట్స్ పబ్బుల్లోని బేవత్సంగా మ్యూజిక్ హడవర్డ చేస్తారు డిస్కోటెక్కుల్లోని అక్కడ ఓకేనా సినిమా థియేటర్లో డిటిఎస్ సౌండ్లు ఇవన్నీ ఉంటాయి కదమ్మా అక్కడ ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఉంటుంది అక్కడ కొంచెం చెవి నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది అంతకన్నా సౌండ్ ఎక్కువ అంటే యాక్చువల్గా అంత సౌండ్ వచ్చేలా మెయింటైన్ చేయరమ్మా బట్ అక్కడ ఈ సౌండ్ ఈ లెవెల్ సౌండ్ ఉండే అవకాశం ఉంది అందుకే ఒకసారి చెవులు నొప్పి వస్తూ ఉంటాయి కొంతమందికి చెవులు నొప్పి వస్తూ ఉంటాయి దానికి రీజన్ ఇదే ఓకే అమ్మ అంటే హ్యూమన్ ఇయర్ ఈ సౌండ్ లెవెల్ రీచ్ అయ్యేటప్పటికి పెయిన్ రావటం స్టార్ట్ అవుతుంది అన్నమాట దీని తర్వాత పెయిన్ పెరుగుతూ వెళ్తుంది లీస్ట్ సౌండ్ ఎంతంటే ఎంత వినగలుగుతుందమ్మా టెన్ పవర్ మైనస్ టువల్ అంటే జీరో డెసిబల్స్ మన మామూలుగా డెసిబల్స్లో కానీ క్యాలిక్యులేట్ చేస్తే జీరో డెసిబల్స్ వస్తుంది అంటే హ్యూమన్ ఇయర్ నెప్పి రాకుండా ఎంత సౌండ్ వినగలదు అంటే జీరో డెసిబెల్స్ నుంచి హండ్రెడ్ అండ్ ట్వంటీ డెసిబల్స్ ఓకే అమ్మ రైట్ పాస్ చేసి రాసుకుంటే రాసుకోండి ఓకే అమ్మ ఇంకా ఇంక లాస్ట్ టూ టాపిక్స్ అనేవి చిన్న చిన్న టాపిక్స్ ఇవి జస్ట్ డెఫినేషన్ చెప్పిపోదులేదు సార్ దీని మీద ప్రాబ్లమ్స్ అవేముండవు జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పుడైనా ఎంసెట్లో కానీ నీట్లో కానీ ఐటీజీలో కానీ థీరీ బిట్ అడిగితే ఇలా అడగట్లే చెప్తున్నా బట్ ఇలా టాపిక్ ఉంది కాబట్టి చెప్పేస్తున్నాను ఓకే అమ్మ పోయింటమ్మ అవి పిచ్ అండ్ క్వాలిటీ పిచ్ ఆఫ్ సౌండ్ అండ్ క్వాలిటీ ఆఫ్ సౌండ్ అండ్ అంటే ఏంటి క్వాలిటీని టింబర్ అని కూడా అంటాం అమ్మా ఓకే క్వాలిటీ ఆర్ టింబర్ టింబర్ అని కూడా అంటాం ఓకే రైట్ పిచ్ అంటే ఏంటంటే చూడండి మీరు మ్యూజికల్ షోస్ చూస్తున్నప్పుడు ఆ ఇండియన్ ఐడల్ కానీ పార్వతీ కానీ చూస్తున్నప్పుడు అక్కడ జడ్జెస్ అంటూ ఉంటారు హై పిచ్లో పాడాడు లో పిచ్లో పాడాడు ఇలా అంటూ ఉంటారమ్మా ఓకే అండ్ వాట్ ఈస్ హై పిచ్ అంటే యాక్చువల్గా పిచ్ అంటే ఏంటమ్మా పిచ్ అంటే ఏంటంటే ఇట్ డినోట్స్ ది ష్రిల్నెస్ ఆఫ్ సౌండ్ పిచ్ అంటే ఏంటమ్మా డెఫినేషన్ నేను చెప్పట్లేదు మీరు టెక్స్ట్ బుక్లో అమ్మా పిచ్ అంటే ఏంటి ఇట్ ఈస్ ష్రిల్నెస్ ఆఫ్ సౌండ్ హై పిచ్లో పాడాడు అంటే ష్రిల్నెస్ ష్రిల్గా ఉంది వాయిస్ ష్రిల్ అంటే ఏంటంటే కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనుకుందాం ఓకే అబ్బాయి మాట్లాడింది ఫ్లాట్గా ఉంటుంది అబ్బాయి మాట్లాడేదని మామూలుగా అనుకోండి అబ్బాయి మాట కొంచెం ఫ్లాట్గా ఉంటుంది అనమాట అమ్మాయి మాట్లాడితే కొంచెం హై పిచ్లో ఉంటుంది అర్థమే కదమ్మా సో ఇక్కడ ఇక్కడ చూడండి పిచ్ హై అంటే మీనింగ్ ఏంటి పిచ్ హై అంటే మీనింగ్ ఏంటంటే సౌండ్ షిరిల్గా ఉంది అంటాం హై పిచ్లో ఉంది అంటే మీనింగ్ ఏంటంటే సౌండ్ ష్రిల్గా ఉంది అంటాం ఆ పదం గుర్తుపెట్టుకున్నామ్మా ష్రిల్ ష్రిల్నెస్ అదే పిచ్ లో అంటే ఏంటి పిచ్ లో అంటే ఫ్లాట్గా ఉంది అంటాం ఓకే లో వాయిస్లో అని పాడాడు అనుకో అప్పుడు ఏముంటుందని మనం ఫ్లాట్గా ఉంది అంటాం సౌండ్ ఫ్లాట్గా ఉంది అంటాం హై హై వాయిస్లో లో శ్రీ వాయిస్ శంకరే అని ఘంటసాల గారు పాడారు కదా ఓకే సో అక్కడ ఘనసాల గారు బాగా హై పిచ్లో వెళ్తారు అలా ఓకే దాన్ని మనం ష్రిల్ అంటాం హై పిచ్లో పాటు అంటే ఏంటమ్మా ష్రిల్గా ఉంటాం లో పిచ్లో పాటువంటి ఏంటి ఫ్లాట్గా ఉంటాం ఈ పిచ్ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది అమ్మా పిచ్ హై అంటే ఫ్రీక్వెన్సీ హై అని పిచ్ లో అంటే ఫ్లాట్గా సౌండ్ ఫ్లాట్గా ఉంది అంటే మీనింగ్ ఏంటి ఫ్రీక్వెన్సీ లో అని అమ్మ సౌండ్ పెద్దగా వస్తే అది హై హై పిచ్చు సౌండ్ చిన్నగా వస్తే లో పిచ్ అని కాదు ఫర్ ఎగ్జాంపుల్ సింహం గర్జించింది అనుకుందాం సింహం గర్జన దాన్ని ఫ్లాట్ అంటాం మనం గట్టిగా ఉండొచ్చు కానీ గర్జన ఫ్లాట్ అంటాం ఓకేనా అదే ఒక దోమ చెవి దగ్గర గోల్ చేస్తుంది ఒక నైట్ టైం దోమ చెవి దగ్గర చాలా చిరాకుగా ఉంటుంది అమ్మాయి దోమ చెవి చెవి దగ్గర గోల్ చేస్తూ ఉంటుంది అది హై పిచ్ యాక్చువల్గా పిచ్ హై పిచ్ అంట ఫ్రీక్వెన్సీ ఎక్కువ అనమాట సింహం గర్జన ఫ్రీక్వెన్సీ కన్నా దోమ చేసి సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అందుకని ఎక్కువ చిరాకు వస్తుంది మనకి ఓకేనా సో హై పిచ్ అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువని పిచ్ అంటే ఫ్రీక్వెన్సీ తక్కువని పిచ్ అంటే వాయిస్ ష్రిల్గా ఉందంటాం లో పిచ్ అంటే వాయిస్ ఫ్లాట్గా ఉందంటాం మరి వాట్ ఈస్ క్వాలిటీ క్వాలిటీ ఆర్ టెంబర్ అంటే ఏంటి చూడం డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ క్రియేట్ చేస్తాయి ఓకే దేని మీద డిపెండ్ అవుతుందమ్మా ఈ పిచ్ ఫ్రీక్వెన్సీ చెప్పేసా కదా ఓకే ఈ క్వాలిటీ క్వాలిటీ అంటే ఏంటో వస్తుందమ్మా క్వాలిటీ అంటే ఏంటి ఇప్పుడు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ చేస్తాయి వాటిని మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నాం దాన్నే క్వాలిటీ అంటాం ఓకే ఈ క్వాలిటీ అంటే దట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ సౌండ్ బై విచ్ వీ కెన్ డిఫరెన్షియేట్ డిఫరెంట్ సౌండ్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఓకేనా ఏంటమది క్వాలిటీ అంటే ఏంటి ఇట్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సౌండ్ ఫస్ట్ థింగ్ ఏంటది ఇట్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సౌండ్ సౌండ్ యొక్క ఒక లక్షణం ఆ లక్షణం వల్ల మనకు మనకు వచ్చే ఉపయోగం ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నాం ఒక తంబూర డప్పు డోలు ఇవి ఫ్లూటు వయలిన్ ఈ సౌండ్స్ డిఫరెన్షియేట్ ఎందుకు చేయగలుగుతున్నాం అంటే ఇదిగో ఈ క్వాలిటీ అనే క్యారెక్టరిస్టిక్ వల్లే ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నెంబర్ ఆఫ్ హార్మోనిక్స్ మీద డిపెండ్ అవుతుంది ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ హార్మోనిక్స్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ హార్మోనిక్స్ ఆర్ నెంబర్ ఆఫ్ టోన్స్ ఆర్ టోన్స్ ఓకే సో అంతవరకు థీరీ సరిపోతుందమ్మా దీనికి సంబంధించిన ఇదేం అవసరం లేదు సో ఇక్కడతో క్లాస్ ఎండ్ చేస్తున్నాను వీడియో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్స్ స్టేషనరీ వేవ్స్ ఇన్ లాంగిట్యూడ్నల్ వేవ్స్ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ లాంగిట్యూడ్నల్ వేవ్స్ దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓపెన్ ట్యూబ్ క్లోజ్ ట్యూబ్ అండ్ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి కాకుండా డాప్లర్ ఎఫెక్ట్ బీట్స్ బీట్స్ గురించి కూడా చెప్పుకోవాలమ్మా బీట్స్ గురించి చెప్పుకోవాలి డాప్లర్ ఎఫెక్ట్ చెప్పుకోవాలి మాక్సిమం రేపేళ్ళు రేపేళ్ళెండులో అంటే ఒక టూ డేస్లో ముందు వీడియోస్ కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నామ్మా తర్వాత ఐఐటి ఐఐటీజీఐ లెవెల్ క్వశ్చన్స్ అన్ని చేద్దాం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అమ్మా డాప్లర్ ఎఫెక్ట్ బీట్స్ మిక్స్ చేసి ఓకే ఆర్గాన్ పైప్ ఆర్గాన్ పైప్ సంబంధించింది ఇంకా ఈ టాపిక్ సంబంధించిన కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చేద్దాం ఓకే వెలాసిటీ ఆఫ్ సౌండ్ సంబంధించి క్వశ్చన్స్ కూడా మనం చేయలేదు ఒకవేళ ప్రీవియస్ ఇయర్లో అడుగుంటే కనుక ఆ క్వశ్చన్స్ చేద్దాం లేదంటే కొన్ని ఏమంటారు వాటిని సొంత క్వశ్చన్లు మనం సొంత క్వశ్చన్లో వేరే మెటీరియల్స్లో ఉండే క్వశ్చన్లో చేద్దాం దానికి సంబంధించి ఓకే మా క్వశ్చన్కి సంబంధించి వీడియోస్ రెండు మూడు వీడియోస్ పట్టవచ్చు ఎందుకంటే నా దగ్గర ఎక్విప్మెంట్ లేదమ్మా జస్ట్ మనం ఏదో స్క్రీన్ మీద క్వశ్చన్ చూపించి జస్ట్ అలా సాల్వ్ చేయడానికి డిజిటల్ రైటింగ్ ప్యాడ్ రావాలి కావాలి సో అంత ఎక్విప్మెంట్ లేదు కాబట్టి క్వశ్చన్ లాస్ట్ టైం అలా ఎలా అలాగే చదువుతాను దానికి సంబంధించిన డేటా రాసి సాల్వ్ చేస్తా బట్ ఆ టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఓకే రైట్ ఈ వీడియో కనుక నచ్చితే మీరు మీ ఫెలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా షేర్ చేయండి అమ్మా ఓకే ప్రతి స్టూడెంట్ డబ్బులు కట్టలేని ప్రతి స్టూడెంట్ కూడా ఐఐటికి ప్రిపేర్ అవ్వాలనేదే నాకు అలా ఐఐటి కానీ నీట్ కానీ ప్రిపేర్ అవ్వాలనేది నా టార్గెట్ అది సో ఆ టార్గెట్ రీచ్ అయ్యేలాగా మ్యాక్సిమం షేర్ చేయండి వీడియో మీకు నీకు మిగిలి నచ్చితే ఇది బెనిఫిట్ అవుతుంది అనుకుంటే Okay, thank you.